హాయ్ యువర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 73 సంవత్సరం ఉంది, చూశారు కదా. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన ఒక దోశ వేయాలనుకుంటున్నాను, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు చూశారు కదా, ఇది దోశ బ్యాటరీ. కాకపోతే ఇది కొంచెం సెట్ దోశ తాలూకా బ్యాటరు. ఈ బ్యాటర్ ఎలాగనేది, సెట్ దోశ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా దోశ వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసాను. మామూలు అట్లు ముద్ద కంట ఈ సెట్ దోశకి కొంచెం ఈ మాత్రం చిక్కగా ఉండాలి. ఇలాగా అలా రేకు కాలుతుంది కదా, అట్ల రేకు కాలుతుంది. వేడెక్కిన తర్వాత మనం ఇది ఇలాగా ఇలా పోసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా కలపకూడదు. ఈరోజు మనం కలర్స్ అన్నీ వేస్తామని ఇలా కలుపుతున్నాను. మామూలుగా అయితే మీకు సెట్ దోశ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా వేసాం కదా, చుట్టూ కొంచెం 1/2 స్పూన్ ఆయిల్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. మీదనే ఇలాగా క్యారెట్ వేయండి. క్యారెట్ తురుముంది కదా, అది వేసి ఈ మధ్యలో కొబ్బరి కోరు, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేకపోతే పచ్చి కొబ్బరి వేసినా పర్వాలేదు, కొబ్బరి కోరు వేయండి. కిందనే మనం క్యాప్సికము గ్రేప్ చేసుకున్నా పర్లేదు, ఇలాగా ముక్కల్లా చేసుకున్నా పర్లేదు. ఇలాగా సెట్ చేయండి. ఇలా చేసి ఇది 1-2 మినిట్స్ మూత పెట్టి ఉంచితే అవుతుంది. ఇలా వెరైటీగా ఒక్కొక్కసారి చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. రోజు ఒకేలా దోశ కాకుండా, చూసారా కలర్ఫుల్గా, మన జాతీయ జెండా కలర్స్ కదా. 1-2 మినిట్స్ ఉంటే మనకి ఈ దోశ రెడీ అవుతుంది. దోశ తయారైంది, చూద్దాం. 2 మినిట్స్ అయితే మనకు అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ దోశ కలరు. మనది జాతీయ పతాకం కలరు ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్. కాలిన్ చూసారా ఎంత బాగా రెడ్గా దోశ బాగానే అయింది కదా. ఇది ఇలాగా పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగ అన్ని దోశలు కూడా వేసుకుందాం. ఇలాగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది మన జాతీయ జెండా కలర్ కదా, ఈరోజు డిఫరెంట్గా ఉంటుందని ఇలా చేయండి పిల్లలకి, చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత బాగుందో. దీనికి మొన్న నేను మీకు వీడియో పెట్టాను కదా, కరివేపాకు పచ్చడి. ఇదిగోండి కరివేపాకు కొబ్బరి పచ్చడితో పెట్టండి. మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో పెట్టండి. ఈరోజు మాత్రం ఇలా క్యారెట్, మీకు కావాల్సిన గ్రీన్ ఏదైనా వేయండి. పాలకూరని కొంచెం ఉడికించేసిన బాగుంటుంది. అటు విటమిన్స్ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, పిల్లలు తింటారు. ఇవన్నిట్లో కూడా ఐరన్, ఏ విటమిన్ ఉంటుంది కదా, కాల్షియంలో అన్నీ ఉంటాయి. క్యాప్సికమ్లో కూడా కాల్షియం ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, గ్రీన్గా ఉన్న ప్రతి దాంట్లో ఏ విటమిన్ అన్నీ ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది. క్యారెట్ ఇవన్నీ కంటికి కూడా మంచిది. ఇలా కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్ కదా, ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది కదా. చూసారా మా మొక్క కూడా గ్రీన్ కలర్గా ఎంత బాగుందో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.